మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాసిరాజు జయం ప్రేక్షకులందరికీ నమస్కారం ముఖాన్ని బట్టి మన భవిష్యత్తును చాలా సులభంగా తెలుసుకోవచ్చు దీన్ని ఫేస్ రీడింగ్ అనే పేరుతో పిలుస్తారు ఫేస్ రీడింగ్ ప్రకారం మీ ముఖాన్ని బట్టి మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫేస్ అనేది కొంతమందికి రౌండ్ ఫేస్ ఉంటుంది కొంతమందికి కోల ముఖం ఉంటుంది కొంతమందికి స్క్వేర్ చతురస్రాకారంలో ఉంటుంది రౌండ్ ఫేస్ గుండ్రటి ముఖం కలిగిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే మంచి మనస్సు కలవారిగా ఉంటారు అలాగే జీవితంలో ఉత్సాహంగా సంతృప్తికరంగా ఉంటారు దేని గురించి పెద్దగా ఆలోచించరు వాళ్ళ స్థోమతకు తగినట్లే ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళకు కావాల్సినంత వరకు సుఖ సంతోషాలకు లోటు లేకుండా అన్నీ సమకూర్చుకుంటారు కానీ అత్యాశకు పోరు రౌండ్ ఫేస్ ఉన్న వాళ్ళెవ్వరికీ జీవితంలో అత్యాశ అనేది ఉండదు వాళ్ళు ఉన్న దాంట్లోనే ఆనందంగా సంతోషంగా కావలసినవన్నీ అమర్చుకొని జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు ఈ రౌండ్ ఫేస్ ఉన్నవాళ్ళు ఉన్నత ఉద్యోగులుగా మంచి పొజిషన్ ఉన్నటువంటి జాబ్ హోల్డర్లుగా రాణిస్తారు రాజకీయాల్లోకి వెళితే రాజకీయాల పరంగా రాణించే అవకాశాలు ఉన్నాయి కళాకారులుగా కూడా రౌండ్ ఫేస్ ఉన్నవాళ్ళు విశేషంగా రాణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే రౌండ్ ఫేస్ ఉన్నవాళ్ళు జీవితంలో పెద్దగా కష్టపడకుండానే ధన సంపాదన చేస్తారు అంటే సింపుల్గా మనీ ఎర్నింగ్ చేయటానికి రౌండ్ ఫేస్ ఉన్న వాళ్ళకి అవకాశం ఎక్కువ ఉందని మనకు ఫేస్ రీడింగ్లో చెప్పడం జరిగింది అలాగే ఎవరికైనా కోలముఖం ఉన్నట్లయితే కోలముఖం ఉన్నవాళ్ళు శారీరక శ్రమ పెద్దగా చేయలేరు శారీరకంగా కష్టపడలేరు కానీ మానసికంగా మాత్రం విపరీతమైన తెలివితేటలు కలిగి ఉంటారు మానసికంగా ఎంత కష్టాన్నైనా తట్టుకోగలరు మానసికంగా ఏ కార్యానైనా సరే ఒక ప్లాన్ ప్రకారం ఒక స్కెచ్ ప్రకారం అమలు చేసే శక్తి కోలముఖం ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఏ విషయం గురించి అయినా సరే చాలా డీప్గా స్టడీ చేసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే స్కిల్ అనేది కోలముఖ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది చాలా సూక్ష్మ బుద్ధిని కలిగి ఉంటారు పరిశీలనా శక్తి ఎక్కువగా ఉంటుంది బాగా ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేసే శక్తి సామర్థ్యాలు కోలముఖం ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది వాళ్ళకు ఓర్పు ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువగా ఉంటాయి ఊహాశక్తి క్రియేటివిటీ కోలముఖం వాళ్ళకి ఎక్కువ ఉంటుంది అందుకే కోలముఖం ఉన్నవాళ్ళు రచయితలుగా బాగా రాణిస్తారు చిత్రకారులుగా బాగా రాణిస్తారు ఇంజనీర్లుగా రాణిస్తారు ఉపాధ్యాయులు టీచర్స్గా కూడా ఉన్న ఉన్నవాళ్ళు బాగా రాణించే అవకాశాలు ఉన్నాయి అలాగే ఇంకొంతమందికి స్క్వేర్ ఫేస్ ఉంటుంది చిత్రస్రాకారపు ముఖం స్క్వేర్ ఫేస్ ఉన్నవాళ్ళు మంచి ఆలోచన పరులని చెప్పుకోవచ్చు కోలముఖం వాళ్ళలాగే వీళ్ళకి ఆలోచన బాగా ఉంటుంది అయితే ఆలోచించే విషయాన్ని ఆచరించగలిగిన శక్తి సామర్థ్యాలు స్క్వేర్ ఫేస్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి అంటే వాళ్ళ మైండ్లో ఏది ఉంటుందో ఎగ్జాక్ట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయటం అనేది స్క్వేర్ ఫేస్ ఉన్న వాళ్ళకున్న ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు అలాగే ఏ విషయంలోనైనా మంచి కృషి పట్టుదల ఎక్కువగా కలిగి ఉంటారు వీళ్ళు ఎలాంటి అభిప్రాయాలు ఉన్నా సరే వాళ్ళ అభిప్రాయాలు నిర్మోహమాటంగా ఎదుటి వాళ్ళకి చెప్తూ ఉంటారు స్క్వేర్ ఫేస్ ఉన్న వాళ్ళకి మొహమాటం అనేది ఉండదు మనసులో ఏదున్నా సరే దాన్ని ఎదుటి వాళ్ళకి చెప్తూ ఉంటారు వీళ్ళు కేవలం ఎదుటి వాళ్ళకి సలహాలు ఇవ్వటం మాత్రమే కాదు ఎదుటి వాళ్ళకి ఏ సలహాలు ఇచ్చారో వాటిని వీళ్ళు కూడా ఆచరిస్తూ అందరికీ ఆదర్శవంతంగా ఉంటారు అలాంటి ప్రత్యేకమైన లక్షణం స్క్వేర్ ఫేస్ ఉన్న వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఇలా మన ఫేస్ని బట్టి మన క్వాలిటీస్ని చాలా సులభంగా తెలుసుకోవచ్చని ఫేస్ రీడింగ్లో చెప్పడం జరిగింది స్వస్తి